ప్రైజ్ ద లార్డ్ అందరి ప్రభునేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మనము పాపము నుంచినటువంటి వర్తమానము 17 గా దేవుని యొక్క వాక్యములోంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేయనంటున్నాం. ఒక విశ్వాసి, ఒక యాజకుడు, ఒక సేవకుడు, ఒక క్రైస్తవ నాయకుడు పాపము చేస్తే ఏం కోల్పోతాడు, పాపము చేస్తే వచ్చే నష్టం ఏంటనే, పాపము చేస్తే వచ్చే నష్టం ఏంటనేది దేవుని యొక్క వాక్యములోంచి ఒకే అధ్యాయంలో ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడనంటున్నాం. ఒక వ్యక్తి ప్రభు నమ్మినటువంటి ఒక వ్యక్తి పాపము చేస్తే వచ్చే పరిణామం ఎలాంటిది, వచ్చే నష్టాలు ఎలాంటివి, లేదంటే ఆత్మీయంగా ఏం కోల్పోతాడు అనేది దేవుని వాక్యము నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. కీర్తన 51. ఈ 51 కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు, పైన రాయబడింది. ప్రధాన గాయకునికి దావీదు బెర్షెబాకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కనుక దావీదు బెర్షెబా పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన ఇది. కనుక ఈ కీర్తనలో దావీదు 7 ఆత్మీయమైన అనుభవాన్ని కోల్పోయినట్లుగా మనకు రాయబడుతుంది. దాంట్లో మొట్టమొదటి ఏం కోల్పోయాడు చూడండి, కనుక 51 కీర్తన 2, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, అంటే నేను అపవిత్రుడిని అయిపోయాను అని అంటాడు. తర్వాత 7 కూడా ఇదే మాట, నేను పవిత్రుడు అనుకున్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. మొట్టమొదటి సంగతి ఏంటంటే నేను అపవిత్రుడిని అయిపోయాను కాబట్టి, పాపము చేశాను అపవిత్రుడు అయిపోయాను కాబట్టి ఇప్పుడు నేను పవిత్రుడు అనుకున్నట్లుగా ఏం చేయను, నా దోషం బాగుగా కడుగు, హిస్సోపుతో కడుగు, తర్వాత హిమము కంటే కనుక తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగు. కారణం ఏంటంటే ఒక దేవుని బిడ్డ పాపము చేస్తే అపవిత్రుడు అయిపోతాడు. ఒకప్పుడు మన అపవిత్రమే లోకంలో, యేసు వారి యొక్క రక్తము చేత కడగబడిన వారు. మళ్ళీ తిరిగి మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అపవిత్రం అయిపోతాం. కానీ అపవిత్రులు దేవుని రాజ్యానికి ఎలా వెళతారు? కాబట్టి మొదటి సంగతి ఏంటంటే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ నాయకుడు దేవుని బిడ్డ పాపం చేస్తే తను పవిత్రతను పోగొట్టుకుంటాడు, అపవిత్ర అయిపోతాడు అనేది మొదటి సంగతి. దానికి దావీదు అంటాడు, నేను పవిత్రుని అవ్వాలి మళ్ళీ నన్ను కడుగు అంటాడు. మొదటి సంగతి ఇది. కానీ పాపం చేస్తే మనం పవిత్రతను పోగొట్టుకుంటాం. రెండోది ఏంటి చూడండి, కీర్తన 51 కీర్తన 12, 51:12, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. రెండో సంగతి ఏంటంటే ఒక విశ్వాసి పాపం చేస్తే రక్షణను పోగొట్టుకుంటాడు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. చూడండి, రక్షణ పొందిన ఆ దినాల్లో ఆనందం ఎంత గొప్పది, కానీ మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం పొందిన ఆరంభ దినాల్లో ఎంత ఆనందం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రమేణా ఇప్పుడు రాను మనం పాపం చేయడం ద్వారా ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. అంటే అర్థమేంటి, పోగొట్టుకున్నాను కాబట్టి నీ రక్షణ, దేవుడు రక్షణ అనేది దేవుడు ఇచ్చేది. కనుక రక్షణ దేవుడే రక్షణ అన్నాడు. కానీ యేసనగా రక్షకుడు కాబట్టి రక్షణ కోరుకున్న వానికి ఇస్తానంటాడు, ఉచితంగా ఇస్తానంటాడు, సిద్ధపడిన రక్షణ అంటాడు. ఆ రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించాడు. ఇప్పుడు పాపం చేయడం ద్వారా ఈ రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు దావీదు. అందుకంటాడు, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించయ్యా. కాబట్టి జాగ్రత్త, విశ్వాసిగా దేవుని బిడ్డగా పాపం చేస్తే రక్షణను పోగొట్టుకుంటావు. నేను రక్షించబడ్డాను డైరెక్ట్ పర్లోకి అనుకోవద్దు. కనుక రక్షించబడ్డాము, రక్షించబడుచు ఉన్నాము, రక్షింపబడిదే ఒకదనం. కాబట్టి అందుకే ఫిలిప్పీ 2:12 మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. ఇది రెండవ సంగతి. మూడో చూడండి, ఒక విశ్వాసి పాపం చేస్తే ఏమవుతుంది, కీర్తన 51:3, నీ నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కనుక ఒక విశ్వాసి పాపము చేస్తే అతిక్రమం, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లు దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో పాపం చేద్దని చెప్పింది కదా. అందుకే దావీదు అంటాడు, ఇప్పుడు నేను నా అతిక్రమములు నేను అతిక్రమించాను, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాను. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడంటే, రక్షించబడిన విశ్వాసి, నువ్వు పాపం చేస్తూ ఉన్నావంటే దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నావు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపంగా రాయబడింది కదా. కానీ అందుకే దావీదు అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి నేను అతిక్రమించానే నీ మాట, నీ ధర్మశాస్త్రం అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి పాపము చేస్తే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు. కాబట్టి ఇది 3 ప్రాముఖ్యమైన సంగతి. 4 చూడండి, కీర్తన 51:10,
దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగమున స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము తర్వాత 12వ వచనం కూడా సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము నాలుగోదిగా స్థిరమైన మనసు ఉండదు పాపం చేయడం ద్వారా మన మనసు చంచలమైపోతుంది కనుక స్థిరమైన మనసును పోగొట్టుకుంటాం కనుక అందుకని దావీదు అంటాడు ఇప్పుడు నాకు స్థిరమైన మనసు లేదు సమ్మతి గల మనసు లేదు కాబట్టి ఆ స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా కాబట్టి ఆలోచించేయండి పరిశుద్ధత పోయి స్థిరమైన మనసు పోయి వేడుకుంటున్నాడు ఒక విశ్వాసి పాపం చేయడం ద్వారా మరి స్థిరమైన మనసును కోల్పోతున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే సమ్మతి గల మనసు లేదు కాబట్టి దేవుని ప్రజలముగా ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి చేసిన పాపం ఇది దావీదు బెత్తి విషయంలో ఎరిగి కూడా ధర్మశాస్త్రం నుండి కూడా చేయకూడదని తెలిసి కూడా చేసి అంటాడు ఇప్పుడు అయ్య నాకు నా అంతరంగములు స్థిరమైన మనస్సు లేదు ఒకప్పుడు స్థిరంగా ఉండేవాడు ఈ పాపం నిన్ను స్థిరంగా లేకుండా చెలించి వేసేట్టుగా చేసిన కారణం కాబట్టి కారణం ఏంటి స్థిరమైన మనసు పోగొట్టుకున్నా కనుక ఇది మరి నాలుగవ సంగతి ఐదవ చూడండి పాపము చేస్తే ఏం చేయలేము మనము కీర్తన 51 వచ్చే నష్టం ఏంటి కీర్తన 51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువు కనుక అంటే మూయబడ్డాయి నా పెదవులు మూయబడ్డాయి ఒక విశ్వాసి పాపము చేస్తే దేవుని స్తుతించలేడు పాపము చేసేవాడు ప్రార్థన చేయడు ప్రార్థన చేయని వాడు పాపము చేస్తా అంటాం కదా కనుక మరి దావీదు అంటాడు నా నోరు తెరువయ్యా అంటే అర్థమేంటి నోరు మూయబడింది నీ నో నా ప్రభా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు అంటే ఆరాధించలేకపోతున్నాడు దేవుని ఘనపరచలేకపోతున్నాడు దేవుని కీర్తించలేకపోతున్నాడు కాబట్టి ఒక విశ్వాసి పాపం చేస్తే దేవుని కీర్తించలేవు దేవుని ఘనపరచలేవు దేవుని ఆరాధించలేవు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఈ దావీదు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన వారిని ఆలోచించేయండి దావీదు పాపం చేయడం ద్వారా దేవుని స్తుతించలేకపోతున్నాడు ఇది ఐదవ నష్టం ఆరవది ఏంటి 11వ వచనం కీర్తన 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకుము పాపము చేస్తే పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటాం ఇంకా విడిచిపెడతాడు దేవుడు సంసోను విడిచిపెట్టాడు కదా కనుక యెహోవా అతని ఎడబాసిన అతనికి తెలియలేదు పాపం చేయడం ద్వారా దేవుడు విడిచిపెడుతున్నాడు పరిశుద్ధాత్మను తొలగిస్తున్నాడు అందుకే దావీదు గుర్తించి అంటాడు కనుక ఏమన్నాడు నీ పరిశుద్ధ ఆయుధాలను తీసివేయకుము ఈ ఆత్మ చేత నడిపించబడాలి కదా కాబట్టి అని ప్రాధేయపడుతున్నాడు కాబట్టి మరి ఇది ఆరవ ప్రాముఖ్యమైన సంగతి ఏడవది కీర్తన 51:17 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము కాబట్టి చూసారా కనుక ఏడవదిగా దేవుని సన్నిధికి రాలేడు పాపం చేసేవాడు మందిరానికి రమ్మంటే ఆ నేను వస్తాను మళ్ళీ పోండి తర్వాత వస్తానంటాడు కారణం ఏంటి వాడు దేవుని సన్నిధికి రాలేడు కయ్యని దేవుని సన్నిధి ఉండలేకపోయాడు దేవుని సన్నిధిలో పారిపోయాడు యోనా పారిపోయాడు కారణం పాపం చేసిన వారు దేవుని సన్నిధిలో నిలువరు కాబట్టి ఏడవది మనం చూస్తాము పాపం చేయడం ద్వారా దైవ సన్నిధిని పోగొట్టుకుంటాం దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు పాపం చేసినాడు ఏం చేయాలి పరిష్కారం 16 వచనం దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు ఒకవేళ నిజంగా రక్షించబడిన పాపంలో జీవిస్తూ ఉంటే పాపాన్ని చేస్తూ ఉంటే ఇప్పుడని విరిగిపో నలిగిపో దేవునికి అది ఇష్టమైన బలి మళ్ళీ నిన్ను కడతాడు నిన్ను బట్టి యెరూషలేము ఏమైపోయిందంట 18వ వచనం నీ కటాక్షము చొప్పున సీయోనికి మేలు చేయము యెరూషలేము యొక్క గోడలు కట్టించుము ఒక విశ్వాస యొక్క పాపము యెరూషలేము గోడను పడద్రోసింది దావీదు యొక్క పాపం నీ పాపము నీ సంఘము నీ కుటుంబాన్ని పడదోస్తుంది కాబట్టి నువ్వు ఎలాంటి పాపంలో జీవిస్తున్నావో విరిగిపోయి నలిగిపోయామంటే దావీదు కనికరించబడ్డాడు హృదయాంతరడయ్యాడు ప్రభు నిన్ను ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఓ దావీదు లాంటి ఒప్పుకునే మనసు చాలా ప్రాముఖ్యమైనది పశ్చాత్తపడే మనసు ప్రాముఖ్యమైనది అందుకే దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టం నా హృదయానుసారుడు నా ఇష్టానుసారి కారణం ఏంటి వెంటనే ఒప్పుకునే మనసు కాబట్టి వాక్యం వింటున్న వారలారా ఇంకా మీరు పాపంలో జీవిస్తూ ఉంటే ఇవన్నీ పోగొట్టుకుంటారు కాబట్టి దేవుని యొక్క క్షమాపణ కొరకు వెంటనే ఒప్పుకొని కడుగుబడి మరి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం ప్రభు వాక్యాన్ని ఆస్వాదించునుగాక ఆమేన్ థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్